ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది లగ్నంలో ఉన్నటువంటి గురువు కారణం చేత చాలామంది కూడాను మీ దయాదక్షిణాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ మీ చేతిలో ఉన్న సహాయాన్ని చేయగలుగుతారు ఆ సందర్భంగా కొంతమంది అనరుగులైన వాళ్ళకి అపాత్రదానం కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పటికో వాళ్ళలో మార్పు వస్తుందని చెప్పని మీరు భావిస్తారు మీ మీద గౌరవం పెరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు శత్రువర్గం అని తన వర్గం అని పరవర్గం అని లేకుండా అందరికీ సహాయం చేసే మీ తత్వం మీకు లాభిస్తుందని చెప్పని మీరు భావిస్తారు ఇందువల్ల శత్రువర్గం బలపడుతుంది మిత్రవర్గానికి ఎవరినో శత్రువర్గానికి సహాయం చేశారనేటువంటి కోపం మీ మీద ఉంటుంది ఇద్దరూ కూడా దూరం అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఎవరికి సహాయం చేసినా కానీ పక్క వాళ్ళకి చెప్పొద్దు ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళకి సహాయం చేయండి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉండదు మీకు సంబంధించినటువంటి విషయాల్లో సహాయపడటానికి అందుబాటులో ఉండటానికి మీ మిత్రులు బంధువర్గం రాజకీయ నాయకులు అధికారులు ఎప్పుడు కూడా మీకు అండదండగానే ఉంటారు మీరు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు మరొవరు కృతజ్ఞత చూపించరు కొద్దో గొప్ప కృతజ్ఞత చూపిస్తారు ఎవరో ఒకరిద్దరు దిక్కుమాలిన వాళ్ళు తప్ప అందరూ కూడా మీ పట్ల అభిమానం కలిగి ఉంటారు మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీ ద్వారా ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోరు దేశకాలమాన పరిస్థితులకి అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలనే పద్ధతిలో మీరు కూడా కొన్ని మార్పులు తీసుకొని వస్తారు ఎవరిని పడితే వాళ్ళ డిగ్రీ తీసుకొని వాళ్ళని అందరం ఎక్కించే పరిస్థితి చేరు శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకే పనులు అప్పచెపుతారు బంధువర్గం మీద ప్రేమ ఉన్నా కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి దూరంగా ఉంచుతారు కానీ బాధ్యతలు పనులు మాత్రం అప్పజెప్పరు ఈ వారు ప్రతిరోజు కూడాను సర్పదోషని వార చూర్ణంతో సర్వరక్ష చూడాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతినిత్యం నాగసుని ధరించండి అదేవిధంగా దైవికమనేటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి దీనివల్ల అనేక రకాల అరిష్టాలు దాటుకోగలుగుతారు అన్ని రకాల దరిద్రాలు పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఆ దైవికం అనేటువంటి పొడిని వాడి దాని దాని యొక్క ప్రశాంతత ఏ విధంగా ఉందో మీరు తెలుసుకొని మాకు తెలియజేయవచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి ఇది ప్రజలకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో దేవతా మూలికలతోటి దేవతా వృక్షాల నుండి తీసినటువంటి మూలికలతోటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఇందువల్ల చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఆ ధూపంతో పొడి వేస్తే చాలా మంచిది మీకు అందుబాటులో ఉంటే అష్టమూలిక దయనంతోటైనా ధూపం వేయచ్చు అందువల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి కానీ దైవికమనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి పొడి దీనివల్ల ఎంతగానో ఉపయోగాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి అదే విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి